హాయ్ వాస్, నేను మీ ఆయుర్వేదిక్ డాక్టర్ ప్రేమానందం. సో చూడండి, నేను మీకు ఈరోజు ఎవరైతే చాలా కాలంగా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్తో పాటుగా సర్వికల్ స్పాండిలైటిస్తో బాధపడుతూ ఉన్నారో, అంటే వీటినే మన తెలుగులో వచ్చేసి నడుము నొప్పి అని మరియు మెడ నొప్పి అని అంటారు. సో ఇలా ఈ స్పాండిలైటిస్ సమస్యతోటి బాధపడుతున్న వారికి ఒక అద్భుతమైన గృహ చిట్కాను ఈ వీడియో ద్వారా చూపించడం అనేది జరుగుతుంది. ఇక ఈ వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా, మీరు గనక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి, మరియు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో చూడండి, ముందుగా నేను మీకు ఇందులో కావాల్సినటువంటి పదార్థాలు చూపిస్తాను, తర్వాత దీన్ని తయారు చేసుకునే విధానాన్ని మరియు తీసుకునే విధానాన్ని చూపిస్తాను. ఇవి ఎందుకు వర్క్ చేస్తాయి అనేది కూడా చెప్పడం అనేది జరుగుతుంది. చూడండి, ఇందులో మీకు కావలసినటువంటి పదార్థాల్లో ఒకటైనటువంటి ఇది వెల్లుల్లి. వెల్లుల్లిపాయ రెబ్బలను తీసుకోవాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ఇది చూడండి, ఇది అల్లము. అల్లాన్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. దీని మోతాదులు అనేటివి నేను చెప్తాను. సో చూడండి, మీరు రోజు ఒక 4 వెల్లుల్లి రెబ్బలను తీసుకోవాల్సి ఉంటుంది. తీసుకొని ఇలా ఈ పైపుట్టు అనేది తీసేయాల్సి ఉంటుంది. రోజు 4 సరిపోతాయండి, ఎక్కువ తీసుకోవద్దు. ఇలా మీడియం సైజు ఉన్నటువంటిది చూడండి. ఇలా చిన్నగా మరి మీడియం సైజులో ఉన్నటువంటి ఒక 4 వెల్లుల్లి రెబ్బల్ని పొట్టు తీసి తీసుకోండి. తర్వాత ఇది చూడండి, అల్లం. ఈ అల్లాన్ని కూడా ఒక 1/2 ఇంచు ముక్కను పొట్టు తీసి తీసుకోండి. ఒక 1/2 ఇంచు వరకు సరిపోతుంది, ఎక్కువగా అవసరం లేదు. చూడండి, ఒక 1/2 ఇంచు వరకు సరిపోతుంది. వీటిని ఒక గిన్నెలో వేసేసి ముందుగా ఈ వెల్లుల్లి రెబ్బలు ఉన్నాయి కదా, వీటిని రెండుగా కట్ చేయండి. తర్వాత ఈ అల్లం ఉంది కదా, దీన్ని కూడా కాస్త చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. వీటిని నమిలినట్లయితే పంటికి తగలాలి, ఓకేనా? ఆ విధంగా ఉండేలా, కాస్త పెద్దగానే ఉండేలా చూసుకోండి. ఇలా ముక్కలుగా కోసి ఇప్పుడు ఇందులో మీరు ఇది చూడండి, తేనె. హనీని మీరు ఒక 1/2 టీ స్పూన్ కానీ 1 టీ స్పూన్ కానీ వేసుకోవచ్చు. అవసరాన్ని బట్టి టేస్ట్కు అనుగుణంగా కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. అంటే మీకు ఎక్కువగా తేనెని యాడ్ చేసుకోవాలనిపిస్తే ఎక్కువగా కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా కలిపేసి ఫ్రెష్గా, ఓకేనా, మీరు దీన్ని రోజు తయారు చేసుకొని ఫ్రెష్గా దీన్ని మీరు తినాల్సి ఉంటుంది. దీన్ని మీరు ఏ టైంలో అయినా తినవచ్చు, అంటే మధ్యాహ్నం కానీ, సాయంత్రం కానీ, రాత్రి కానీ, ప్రొద్దున కానీ, ఏ టైంలో అయినా సరే దీన్ని తినవచ్చు. ఇలా మీరు రోజు ఒకసారి ఈ విధంగా చేసుకొని తింటూ ఉండండి. దీనివల్ల మీకు ఆంకిలోజింగ్ స్పాండిలైటిస్ మరియు సర్వికల్ స్పాండిలైటిస్ అనే సమస్యలు అతి కొద్ది రోజుల్లోనే పూర్తిగా తగ్గిపోవడం అనేది జరుగుతుంది. ఎందుకు అనంటే, ఈ వెల్లుల్లి ఉంది కదా, ఈ వెల్లుల్లిలో చాలా శాతం వరకు యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. సో మీకు ఎటువంటి నొప్పినైనా, ఎటువంటి నొప్పి వలన కలిగేటటువంటి బాధనైనా తగ్గించడానికి అనేక రకాల గుణాలు అనేటివి ఈ వెల్లుల్లి రెబ్బలు అనేటివి కలిగి ఉండడం జరిగింది. అదేవిధంగా ఇది చూడండి, ఇది అల్లం. ఈ అల్లంలో కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు ఆర్థరైటిస్ సంబంధించినటువంటి నొప్పిని తగ్గించేటటువంటి గుణాలు అధికంగా ఉంటాయి. అందుగురించే మీరు దీన్ని కూడా తీసుకోవచ్చు. అదేవిధంగా ఈ తేనె కూడా యాంటీ ఇన్ఫ్లమేటరీ మరియు యాంటీ ఆర్థరైటిస్ మరియు పెయిన్ని తగ్గించేటటువంటి గుణాలు కూడా ఇందులో ఉంటాయి. అదేవిధంగా ఈ వెల్లుల్లిని మరియు ఈ అల్లం ముక్కలను, అంటే మీరు తినడం వల్ల వీటి యొక్క పనితనాన్ని మెరుగుపరచడానికి ఇది ఒక వాహనంలాగా కూడా బాగా ఉపయోగపడుతుంది. అందుగురించి మీరు తేనెను ఖచ్చితంగా యాడ్ చేస్తే మీకు దీని యొక్క గుణం అనేది తొందరగా చూపించడం అనేది జరుగుతుంది. ఈ మూడింటి మిశ్రమాన్ని రోజు మీరు తీసుకోవడం వల్ల
శరీరంలో రక్త ప్రసరణ అనేది సరిగా జరుపుతుంది, నరాల బ్లాకేజ్ను తొలగిస్తుంది. అంటే నరాల్లో ఏమైనా బ్లాకేజ్ ఉంటే తొలగించడం జరుగుతుంది. అదేవిధంగా బొక్కలకు సంబంధించినటువంటి సమస్యలు కానీ, తర్వాత బొక్కలకు బలాన్ని ఇవ్వడానికి కానీ ఈ పదార్థం అద్భుతంగా పనిచేస్తుంది. మరియు కండరాల నొప్పులను కానీ, తర్వాత బొక్కల నొప్పులను కానీ, నరాల నొప్పులను కానీ, అంటే లాగడం గుంజడం లాంటి సమస్యలను కూడా తగ్గించడానికి ఈ పదార్థం అనేది అద్భుతంగా పనిచేస్తుంది. మీరు రోజు ఈ పదార్థాన్ని తీసుకుంటూ మీరు రోజు ఒక హాఫ్ అన్ అవర్ కానీ 1 అవర్ కానీ ఎక్సర్సైజ్ లాంటిది కూడా, అంటే ఈ సర్వికల్కు సంబంధించి, ఆంకిలోజింగ్ సంబంధించి ఎక్సర్సైజులు కూడా చేస్తూ ఉండండి. అదేవిధంగా బరువు ఎక్కువగా ఉన్నవారు బరువు తగ్గించుకోండి. వీటితో పాటుగా ఆకుకూరలు, కూరగాయలు మాత్రమే ఎక్కువగా తీసుకుంటూ ఉండండి. మరియు మంచి పోషకాలు, విటమిన్స్, మినరల్స్ ఉన్నటువంటి పండ్లు ఫలాలు ఎప్పుడూ తింటూ ఉండండి. అలాగే ఉడకబెట్టిన కోడిగుడ్లను కూడా మీరు రెగ్యులర్గా తీసుకుంటూ ఉండండి. ఇక నేను మీకు వేరే వీడియోలో ఈ యాంకిలోజింగ్ మరియు సర్వికల్ స్పాండిలైటిస్కి సంబంధించి ఒకటి అప్లై చేయడానికి ఆయిల్ను తయారు చేసి చూపిస్తాను, ఈ నొప్పిని వెంటనే తగ్గించడానికి. సో మరిన్ని ఇంకా ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు కనుక ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరియు పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయడం ద్వారా నా యొక్క లేటెస్ట్ వీడియోస్ మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. సో మరిన్ని వీడియోస్ కోసం థ్యాంక్ యూ వర్స్.